హైవ్యూస్ పార్కింగ్ అని చెప్పేసి ఒక సినిమా ఉంది, తమిళ సినిమా, తెలుగులో డబ్బింగ్ కూడా అయినట్టు. అందులో ఏంటి, సెల్లార్లో ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్ లోపల ఫస్ట్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లేస్ చిన్నది, అక్కడ ఎంతమంది బళ్ళు ఉండేవి. ఆ తర్వాత వచ్చేసి పైన ఉన్నాడు కారు కొనుక్కుంటాడు, ఆ పార్కింగ్ పెట్టేది కొన్ని ఇబ్బంది, అలా మొహమాటాలు, ఇంకా చిన్నపాటి గొడవలు. ఆ తర్వాత కిందున్న అతను కూడా కారే కొంటాడు, అక్కడ ఒక కారే పెట్టే స్థలం ఉంటుంది, దాంతో అతను పెట్టాలని లేదా ఇంకోటి పెట్టాలని, ఒక లోపల పెడితే ఇంకోటి బయట పెట్టాలని, ఇగో దీంతో చివరికి చంపుకునే దాకా వెళ్ళేది లక్కీలు బయటపడతారు, ఎవరి దారు చూసుకుంటారు. ఆ సినిమా చూసిన తర్వాత చాలామందికి వచ్చిన ఫీల్ ఏంటంటే, జస్ట్ అడ్జస్ట్ అయితే అయిపోయేదానికి ఏమాత్రం ఇగోకు పోయినా ఇదిగో ఇట్లాగే ఉండిద్దిరా బాబు అన్నది అర్థమైపోయింది. బట్ ఆ సినిమా చూసిన తర్వాత కూడా ఖచ్చితంగా చూసే ఉంటాడు, ఎంబీఏ చేశాడు, ఎంబీఏ ఫినాన్స్ చేశాడు, ఖాళీగా ఉన్నాడు, వయసు 30 సంవత్సరాలు, పేరు వచ్చేసి మహేందర్. ఈ గచ్చిబౌలి దగ్గర అంజయ్ నగర్ ఉంది, అక్కడ ఈ సిఎస్ డెలైట్ అని చెప్పేసి హోటల్ ఒకటి రన్ చేస్తున్నారు. ఎవరు, యూసఫ్ కూడా వచ్చినటువంటి శ్రీనివాసం, ఆయన కొడుకు వినయకేష్, వీళ్ళు వచ్చేసి వైట్ ఫీల్డ్ ఏరియాలో ఉంటూ ఉన్నారు. అంజయ్ నగర్లో ఈ సిఎస్ డెలైట్ హోటల్ రన్ చేస్తూ ఉన్నారు. ఈ హోటల్ బ్యాక్ సైడ్ ఒక స్టోర్ రూమ్ లాంటివి తీసుకున్నారు. దాన్ని ఒక ట్రాలీలో వస్తువులు వస్తే దానిని ట్రాలీ దించి ఇప్పటికప్పుడు ఆ వస్తువులు అందరూ పెడుతుంటారు స్టోర్ రూమ్. ఇలా ఒకరోజు ట్రాలీ అడ్డు ఉండడం చూసి మహేంద్ర, ఏంది ట్రాలీ ఏంటి, రోజు పార్కింగ్ గొడవ ఏంటి అద్దెనిది అన్నాడు. జస్ట్ దించేసుకుని కాసేపు ఉంటారు, లోపల పెట్టుకుంటే అయిపోయిద్దా అద్దెనిది అన్నారు. కాదు కూడదని మహేంద్ర గొడవ పడ్డాడు. దాంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మహేందర్దే తప్పు, శ్రీనివాస్దే కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. దాంతో మహేంద్ర ఈగో బాగా హట్ అయింది. ఇదంతా జరిగే సంవత్సరం, మరి ఈ మధ్యలో ఇంక ఏమైందో ఏంటో కానీ, నిన్ను గురువారం రోజు రాడ్ లాంటిది పట్టుకొచ్చాడు, హోటల్లో కూర్చున్నాడు శ్రీనివాస్. వచ్చి రాగానే మహేంద్ర రాడ్తో గోరతి గుర్ర శ్రీనివాసం కొట్టాడు. అది గమనించినటువంటి వాళ్ళ కొడుకు, శ్రీనివాస్ కొడుకు వినయకేశు ఆగమేగల మీద వాడిని పట్టుకున్నాడు. ఇలా హోటల్ సిబ్బంది వాళ్ళు వచ్చేసి వాడిని పట్టుకొని పోలీసులకు కవరు చేసి వాళ్ళని పట్టించేసి ఈలోపు నాగమేగల ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ఇన్సిడెంట్ జరిగింది ఏమి, ఈవినింగ్ పాప నైట్ 11:45కి చనిపోయాడు. ఏంద్రా విషయం అంటే, వాళ్ళు చేసిన కంప్లైంట్ చూసి పోలీసులు షాక్ అవుతున్నారు. ఒరే దేవుడా, ఎప్పుడు లాస్ట్ ఇయర్ పార్కింగ్ విషయం చిన్నపాటి గొడవ, దాన్ని మనసులో పెట్టుకొని పరుగు పోయిందని చెప్పేసి పని పాట లేకుండా తిరుగుతూ జాబ్ చేయకుండా ఉన్నటువంటి మహేంద్ర ఇట్లా అయిపోయి సైకలాజికల్గా నెగిటివ్ వేలు ఆలోచించి ఈరోజు ఈ రకంగా వచ్చి చంపాడా, ఈంద్రా ఏమైపోతున్నారని చెప్పేసి పోలీసులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో కూడా ఇందుకే ఇస్తున్నా, మనలో చాలామంది సరైనటువంటి పని పాట లేకుండా ఉండటం వల్ల బుర్ర దుబ్బేస్తుంది, ఆ చిప్ అన్నది నెగిటివ్లో మారిపోతుంది. దాంతో మంచి చేయాల్సింది చెడు చేస్తుండటం, మంచి ఆలోచించాల్సింది చెడు ఆలోచిస్తూ ఉండటం, దీంతో మనుషుల్ని చంపడం కూడా అదేదో జస్ట్ వచ్చిన టాస్క్ అనేది ఫీల్ అయిపోతూ ఉన్నారు. దయచేసి జాగ్రత్త. అండ్ నా మెయిన్ రిక్వెస్ట్ మరలా చెప్తున్నా, అపార్ట్మెంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా ఈ పార్కింగ్ చేసే విషయాలలో జస్ట్ ఫ్రెండ్లీ నేచర్తో కాంప్రమైజ్ అవ్వండి, అడ్జస్ట్ అవ్వండి, నెమ్మదిగా చెప్పండి. అవతలడు ఎంత మూర్ఖుడైన ఎంత ఎదవైనా కావచ్చుగా, మీరు మాత్రం గొడవ అయితే పడకండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్.